సంవత్సరానికి 18000 వస్తుంది 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మా ఆడ బిడ్డ అకౌంట్ కు పంపిస్తా నెలవారీగా అదే మరిగా అన్ని మోసాలు చేసాడు ఇతను అమ్మవడి ఒక బూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తానడ మోసం చేసాడా లేదా అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు గాని ఆడబిడ్డలు గాని బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈ రోజు ఆమె ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒక్కరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా యువత రావాలి పిల్లలు కూడా పుట్టాలి అందుకే ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికి తల్లికి వందనం కింద 15000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాయిత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తల్లికి వందనం కింద ఈ 15000 ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల్లో ఒకప్పుడు నేనే పెట్టాను ఇద్దర కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళకు పోటీ కనర్హులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా తెలుగుదేశం వస్తాని ఏదైతే ఆరో చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసి ఎంతమంది పిల్లలు ఉన్నా మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసే హక్కుని మీకు ఇప్పిస్తున్నా అది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత అదే ఈ రోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఏమమ్మా దీపం ఇచ్చా నేను దీపం పెట్టానా మీకు అవునా జ్ఞాపకం ఉందా సమైక ఆంధ్రప్రదేశ్ లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాణ్ణి ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్లు వచ్చేటివి కడుపు నిండా పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం కందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా వంట చేయడం సులభమైందా లేదా మీటింగ్లో చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి ఏమైనా పనులుంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది కావాలంటే వంట చేయడం కష్టం కాదు మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ కట్టెపొయ్యిలకు పోయే పరిస్థితి వచ్చింది నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు
అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా అదే విధంగా నేనే మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయే నేర్పించా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీల్లో చూసే మా ఆడబిడ్డలు మీరు కూడా చప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వదించండి ఎన్టీఆర్ శత జయంతి ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం ఏం తమ్ముడు బాగుందా అదిరిపోయిందా లేదా అందుకే ఈ నాలుగు కార్యక్రమాలు మహాశక్తి మా